కాటనా బట్ట మొన్న ఒక పాపను తీసుకొని వచ్చాడు కదా. సో వాట్? ప్రతి సంవత్సరం ఆ పాప పుట్టినప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి ఆ పాప మెడలో చైన్ వేస్తాడు. ఆ పాప ఎక్కడున్నా సరే రాక తప్పడు. సో వద్దు, నాతో పెట్టుకోవద్దు, మా వంశంతో అసలు పెట్టుకోవద్దు, తొక్కి పడేస్తాం. ఓకే టైగర్స్, ఇక మీరు వెళ్ళిపోవచ్చు. మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? నేనే 100 పులులతో సమానం, ఇక మీతో నాకేం అవసరం? జస్ట్ ఎలివేషన్ కోసం మిమ్మల్ని వాడుకున్నా. సమయం లేదు మిత్రమా, ఇక వెళ్ళండి. భలే ఓడిగదరయ్యినా టైం మొత్తం వేస్ట్ చేశాడు. నాకు నిన్నే పెళ్ళైంది మామ. ఇప్పుడు నా టర్న్. ఏప్రిల్ ఫూల్. భాలయ, రానుకున్నావా రాలేననుకున్నావా? నా సైకిల్ ఇచ్చేయి, నా సైకిల్ ఇచ్చేయి. ఆ తమ్ముడు లాలీపాప్ కొనిచ్చా కదా. లాలీపాప్ అయిపోయింది, నా సైకిల్ ఇచ్చేసేయి. అన్న ఈ డ్రెస్ ఏంటి? నువ్వు డాక్టర్వా? ఆ భాలయ, చిన్న కన్ఫ్యూజన్, ఇప్పుడే వస్తా. చట్టం నుంచి తప్పించుకోలేవు. అన్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమైనా జరుగుతుందా చెప్పు. మరి ఆ రోజుల్లో నాన్నగారు ఎన్నో గెటప్లు. ఆ బాలయ్య, ఆపు నీ సోది. ఆ చట్టంని చూడటం అనుకున్నావా? మర్యాదగా లొంగిపో. నువ్వు పోలీస్ అనడానికి ఏంటి సాక్ష్యం? ఇప్పుడు నమ్ముతావా బాలయ్య? నా గన్నిచ్చేయి. ఆ తమ్ముడు పప్పర్ మీద డబ్బా కొనిచ్చా కదరా. ఆ నువ్వేంటి ఇంగ్లీష్ పాటలు పాడుతున్నావు? తెలుగు సాంగ్స్ ఆర్ సో బోర్. బేబీ 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 అంగుల్ కాదమ్మా, ఏది ఒకసారి మామయ్య అను. మామయ్య చైండి కోసమే తెచ్చాను. ఎవడరా నువ్వు, ఇంత టాలెంటెడా ఉన్నావు? బాలయ్య డిమిండ్ హాల్. ఆ బాలయ్య మర్యాదగా లొంగిపో. ఆ మామా, మిమ్మల్ని కాపాడడానికి వచ్చేసాను, తోడేళ్ళని వెంటేసుకొచ్చాను. భయపడకండి.